దర్శి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డ్వాక్రా మహిళా సంఘాలు శాసనసభ్యులు డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ గారికి గ్రూప్ వివోఏలను కంటిన్యూ చేయాలని వినతి పత్రం అందజేశారు. పాత వాళ్ళని కొనసాగించి అవసరమైన చోట్ల కొత్త వాళ్ళని తీసుకుంటుంది సార్. కానీ ఉన్న వాళ్ళని తీసేస్తే మేము ఇన్ని సంవత్సరాల నుంచి దీన్నే నమ్ముకొని బతుకుతున్నాం కాబట్టి మా జీవితాలు చేస్తున్న పని ఇది దీన్నే నమ్ముకొని బతుకుతున్నాం సార్. దాంట్లో కొత్తకు వచ్చిన రూల్ ఏం కాదు, 3 సంవత్సరాలు ఒకసారి మారాలంటే అప్పుడు మళ్ళా రూలే ఇది కొత్త రూలే కాదు, కాకపోతే వాళ్ళు అమలు పరచలే. 2012 ప్రాంతానికి నియోజకవర్గానికి జిల్లాకి సంబంధించి గవర్నమెంట్ రాష్ట్ర మొత్తం మీద తీసుకున్న నిర్ణయం నిర్ణయం చెప్పారు కూడా ట్రై చేద్దాం. బట్ నాకు తెలిసి పెట్టింది ఎందుకంటే సేమ్ ఎప్పటి నుంచి వాళ్ళే చేస్తున్నారు, వేరే వాళ్ళు కొంతమంది అడగడం ఏంటంటే ఎప్పుడు ఎప్పుడు వాళ్ళైనా అనేది కూడా ఉంటుంది కదా. కొన్ని సంవత్సరాల తర్వాత అది రెస్ట్ తీసుకొని మీరు వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వండి. మీలాగా మీరు ఎలా చేస్తున్నారో చాలామంది నా దగ్గర కూడా వచ్చి సార్ వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు మేము కూడా చేయాలని అంటున్నాను, నా దగ్గర కూడా వచ్చాయి. కానీ దాన్ని పక్కన పెడితే ఇది గవర్నమెంట్ నిర్ణయం, వాళ్ళ గవర్నమెంట్ ముందు నుంచిన రూలే 3 సంవత్సరాలు మారాలి అని. పనితీరు బాగుంది మళ్ళీ అందరూ సభ్యులు కలిసి పెంచుకోవచ్చు అని పొడిగించుకో అని కూడా ఉంది. మీరందరూ అసలు బాగా చేసిన వాళ్ళు అయితే ఇబ్బంది లేకుండా ఆ కోవలో మీరు మీ గ్రూప్ సభ్యులందరూ ఏది మిమ్మల్ని ఎన్నుకుంటే ముందుకు పోయేందుకు అవకాశం ఉంది. సభ్యులందరూ కలిసి మేమేమి చెప్పగలం, మీ సభ్యులు చెప్పాలి మాకు మా వివోఏలు కరెక్ట్ చేస్తున్నారు వెళ్ళిన వచ్చామంటే ఇబ్బంది లేదు. ఎవరన్నా ఒకట లేదు మాకు మార్చండి మేము కూడా అవుతున్నాము అవకాశాలు మాకు వస్తాయంటే అది చూడాలి. అవునా కదా, చూద్దాం. ఇప్పుడే వచ్చింది కాబట్టి నిర్ణయం నేను చెప్పింది ఏంటంటే ఫస్ట్ మేము దాన్ని కొంచెం స్టడీ చేస్తాం, నియోజకవర్గంలో ఎమ్మెల్యేతో మాట్లాడి ఏదైనా చూసి తర్వాత చేద్దాం. ఏమంటే రాష్ట్రంలో సంబంధించిన విషయం రేపు ఎలా నిర్ణయించినప్పుడు మీరు అందరూ దానికి ఫాలో చేయాల్సిన తప్ప మనం దాన్ని వ్యతిరేకించుకోవాలి.